ఇంటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇక్కడ కూడా ఒక రెండు పిక్చర్లు ఇచ్చారు చూడండి, గమనించండి. ఈ పిక్చర్లో కూడా ఎంత డేడా గమనిస్తారు మీరు. ఈ పిక్చర్ ఎప్పటి కాలానికి సంబంధించింది, ఈ పిక్చర్ ఎప్పటి కాలానికి సంబంధించింది, ఈ చిత్రంలో ఏమేమి గమనించారు, ఈ చిత్రంలో ఏమేమి గమనిస్తున్నారు, ఈ రెండింటికి భేదం ఏం గ్రహించారు ఒక్కసారి చూడండి. అంటే ఈ చిత్రంలో ఇక్కడ చూడండి, హడావుడి హడావుడిగా తాతయ్య ఉన్నారు, అమ్మమ్మ ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉంది, పిల్లలున్నారు, అవునా? ఇక చూడండి, అబ్బా అందరూ పని అంది పుచ్చుకుంటున్నారు, పిల్లలేమో తాతయ్యతో చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు, పాఠాలు చదువుకుంటున్నారు, ఇల్లే ఎంత సందడిగా కనిపిస్తోంది. మరి ఎక్కడో ఈ పిక్చర్లోకి వచ్చేటప్పటికీ పాపం ఉన్నవాళ్ళు టీవీ కతుక్కుపోయారు, పిల్లలు కంప్యూటర్ కతుక్కుపోయారు, బయట నుంచి మనిషి వచ్చాడు, చూసే దిక్కు లేదు, పిలుస్తుంటే పలికే గతి లేదు. చూసారా దీనికి దీనికి ఎంత తేడాను? అంటే మనిషి యంత్రాలతో పనిచేసి యంత్రాల్లో ఆనందాన్ని వెతుక్కుని మనిషి యాంత్రిక జీవైపోయాడు. ఇక్కడేమో మనిషి మనిషితో మాట్లాడుతూ మనిషి మనిషిగా ఉన్నాడు. ఈ రెండింటికి ఎంత తేడా ఉందో చూడండి పిక్చర్ రెండింటికి. ఈ మొదటి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతోంది, మీకు నేను ఆల్రెడీ వివరణ చేశాను. రెండవ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతోంది, మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది. ఇక పాఠ్యభాగ ఉద్దేశం దగ్గరికి వస్తే చూడండి, భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ పట్ల అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపించింది. ఎందుకంటే ఏ దేశంలోనూ లేనంత భద్రత మన భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థకి ఉంది. సంఘాన్ని ఎలా భావిస్తాడో ప్రతి పౌరుడు తన సొంత వ్యక్తిగత కుటుంబానికి తను ఒక రక్షకుడు కాబట్టి ఇక్కడ ఒక మాటకి కట్టుబడి ఉంటాడు. జీవితాంతో నీతో కలిసి నడుస్తాను అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు పురుషుడు. అందుకని తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అది చిన్నప్పటి నుంచే అది వ్యక్తిగతంగా కుటుంబం, కుటుంబపరం, తర్వాత సమాజానికి అన్వయించుకుని సంఘాన్ని కూడా అలాగే కాపాడుకోగలుగుతున్నాడు. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థని ఆదర్శంగా తీసుకుని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవాలని తెలపటమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఒకవేళ మనం కాపాడుకోలేకపోతే ప్రపంచ దేశాలు మనల్ని ప్రశంసించిన మాట అవాస్తవం అవుతుంది. రెండోది ఏంటంటే ముందు అసలు మన కుటుంబాన్ని మనమే కాపాడుకోలేక వాళ్ళం అయిపోతాం అన్నమాట మనం. అందుకనే చూడండి, కుటుంబాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడటానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళం. ఇంటగెలిచి రచ్చగలమన్నారు కదా, కాబట్టి ఇంటిని కాపాడుకుంటాం, తర్వాత దేశాన్ని కాపాడుకోగలుగుతాం. మన ఇంటిని మనమే కాపాడుకోలేదనుకోండి ఇంకా దేశాన్ని ఏం కాపాడగలుగుతాము కదా. చూడండి, పక్షి ఆకాశమంతా విహరించి వచ్చిన తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు ఎన్నింటిని తిరిగినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. పక్షి కూడా తన గుడి. ఒక పుస్తకంలో నిన్న మనం చెప్పుకున్నటువంటి పావురాళ్ల పాఠ్యాంశంలో కూడా చదువుకున్నాం, ఎక్కడెక్కడెక్కడో ఎంతో ఎత్తుకు ఎగిరి 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 గిరికీలు కొట్టి వచ్చినప్పటికీ ఆ పావురం తన గూటిలోకే చేరుతుంది. తన గూడు ఏ దిక్కున ఎక్కడ ఎలా ఉందో పావురానికి అంత ఎత్తు ఎగిరి అంత తిరిగి వచ్చిన దానికి ఎలా గుర్తుంటుంది అని ఒక సందేహాన్ని వ్యక్తపరచుకున్నాం. అలాగే ఇక్కడ కూడా పక్షులన్నీ ఎక్కడెక్కడ తిరిగినా చివరికి చేరుకునేవి తమ గూటికే. మనిషి ఎక్కడెక్కడ విహరించినా కాస్తంత సేదదీరదాడానికి చేరుకునేది కూడా తన ఇంటికి. ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్లతో కట్టిన నాలుగు గోడల నిర్మాణము, ఓ పూరిగుడుసో, ఓ బంగ్లానో, భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నింటినీ పంచుకునే అనుబంధాల వేదిక. మన ఆనందాన్ని, మన దుఃఖాన్ని, మన మనసులో జరుగుతున్నటువంటి అంతర్మదనాన్ని అన్నిటినీ మనతో పాటుగా పంచుకునేదే మన ఇల్లు. ఇల్లు అంటే నాలుగు గోళ్ళు, గోళ్ళలో ఇటుకరాళ్ళు ఉన్నాయా, లేకపోతే గులకరాళ్ళతో కట్టుకున్నామా, లేకపోతే అద్దాల మేడ కట్టుకున్నామా, లేకపోతే చెక్క మేడ చెక్క తలుపులు పెట్టుకున్నామా. ఇల్లు అంటే ఇది కాదు. ఇంటికొస్తే మన సాధక బాధకాలను అర్థం చేసుకుని ఆదరించేటువంటి ఇల్లు. కాబట్టి ఇల్లు అది పూర గుడిసైనా కావచ్చు. అందుకనే ఒక సినీ రచయిత రాశాడు, మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది. చూసారా, గుడిస కానీ మేడ కానీ బంగ్లా కానీ ఎవరికి వాళ్ళకి అది వాళ్ళకు అద్భుతమైనటువంటి సేదదీరేటువంటి విశ్రాంతి మందిరం. ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నానమ్మ, ఇదే కదా మన కుటుంబం.
ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. లోగిలి అంటే ప్రాంగణం. ప్రేమానురాగాల పల్లకి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ బంధం. నాన్న కోపం వచ్చి కొట్టబోతుంటే తాతయ్య అడ్డొస్తాడు. చూసావా నా వెనకాల తాతయ్య ఉన్నాడు, ఎంత బలమో చూసావా అని ఒక చూపు చూస్తాడనమాట ఆ మనవడు వెంటనే తన తండ్రి వంక. తండ్రి ఏమో, ఏంటి నాన్న నువ్వు అడ్డొస్తావు అని వాళ్ళ నాన్న వంక చూస్తా. చాలు చాలేరా, చిన్నప్పుడు నువ్వు ఇలాగ చేసావు, నేను నాన్న కొట్టానా అంటాడు వెంటనే తాతయ్య. అయ్యో, తన చిన్నతనం తన కొడుకు ముందు బయటపడేశాడే అని మళ్ళీ నాన్న వెనక్కి వెళ్ళిపోతాడు.